మొదటి ఆంగ్లో మరాఠా యుద్ధము. క్రీస్తు శకం 1782లో మొదటి ఆంగ్లో మరాఠా యుద్ధము జరిగినది. ఆ సమయంలో గవర్నర్ జనరల్ గా వారెన్ హేస్టింగ్స్ వ్యవహరించినారు. ఈస్ట్ ఇండియా కంపెనీ పురందర్ సంధిని ఉల్లంఘించి నానా పట్నవేశ యుద్ధము ప్రకటించినది. ఈ యుద్ధములో ఈస్ట్ ఇండియా కంపెనీ ఓటమి చెందినది. ఈ యుద్ధము సాల్బే సంధితో ముగిసినది. రెండవ ఆంగ్లో మరాఠా యుద్ధము క్రీస్తు శకం 1803 నుండి క్రీస్తు శకం 1805 వరకు రెండవ ఆంగ్లో మరాఠా యుద్ధము జరిగినది. ఆ సమయంలో గవర్నర్ జనరల్గా వెల్స్లీ వ్యవహరించారు. సాల్బే సంధి తరువాత మరాఠాలు ఆంగ్లేయులకు మధ్య 20 సంవత్సరముల శాంతి చేకూరినది. ఈ సమయంలో ఆంగ్లేయులకు వ్యతిరేకముగా ఏర్పడిన మరాఠా కూటమిలో హోల్కర్స్ చేరలేదు. ఈ యుద్ధములో ఈస్ట్ ఇండియా కంపెనీ విజయం సాధించినది. మూడవ ఆంగ్లో మరాఠా యుద్ధము క్రీస్తు శకం 1817 నుండి క్రీస్తు శకం 1818 వరకు మూడవ ఆంగ్లో మరాఠా యుద్ధము జరిగినది. రెండవ బాజీరావు బ్రిటిష్ వారిపై తిరుగుబాటు చేసి పూణేలో బ్రిటిష్ రెసిడెంట్ ఎలిఫింటన్స్ను నిర్బంధించినందుకు గాను అప్పటి గవర్నర్ జనరల్ హేస్టింగ్స్ రెండవ బాజీరావును ఓడించి పీష్వా పదవిని రద్దు చేసినాడు. ఈ యుద్ధంలో మరాఠా సర్దార్లు ఓటమి చెందడముతో మరాఠా సామ్రాజ్యము ఆంగ్లేయులు వశమైనది.